చేసినటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ ఇళ్లలో పండుకొని ఎవరు సేవ చేయలే. ఇప్పుడు కూడా తన బర్త్డేని 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 7 వరకు సేవా సమర్పణ అభియాన్గా చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు మాట్లాడతారు. నీ సొంత పార్టీ పరిస్థితి అట్లుంటే కాంగ్రెస్ పార్టీ నిన్న కాక మొన్న పంజాబ్లో అమరేందర్ సింగ్ లాంటి ఆయన దేశభక్తి మాటలు మాట్లాడి సిద్ధు పైన ఓపెన్గా ఇతను పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నాడు, ఇతను దేశద్రోహి, పంజాబ్ ద్రోహి అని చెప్పినటువంటి మాటలు అయ్యి వీళ్ళకి ఆయన పక్కన కూర్చున్న కమ్యూనిస్టులు కనపడదు, పక్కన కూర్చున్న మాట్లాడే ఇతర పక్షాలకు మాట్లాడుతూ ఇంక రాష్ట్ర ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాల్లో మునిగిపోయే నావగా సింకింగ్ బోటుగా రోజుకు రోజు దిగజారిపోతూ నాయకత్వం ఏమితో అనేక రకాలుగా సొంత పార్టీలోనే 23 మంది సీనియర్ నాయకులు ఆవాజ్ చేస్తే మీ యొక్క పరిస్థితి మార్చుకోండి, దేశహితంగా లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్గా మారిపోయింది, కేవలం ఓటమి చెంది నైరాశ్యంలో పదవి కొరకు అధికారం కొరకు ఏదైనా మరి ఏ నాకు సంస్కారం అంటే వస్తా ఏ గడ్డైనా కరుస్తాం అనే పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి సిద్ధాంతాలు పక్కన పెట్టి నిన్నగాక మొన్న తిట్టు తిట్టించుకుని అదే కమ్యూనిస్టులు ఇష్టం వచ్చినట్టు తిట్టారు కాంగ్రెస్ పార్టీ స్కాముల పార్టీ అని. వీరు ఆయన మాట్లాడతారు నారాయణ గారు, చాడా వెంకటరెడ్డి గారు, తమ్మినేని వీరభద్రం గారు, ఎక్కడ కమ్యూనిస్టులు, ఎక్కడుంది మీ అసలు ఎగ్జిస్టెన్స్, ఎక్కడుంది? మీరు ఎప్పుడో కమర్షియలిస్టులుగా మారిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ బికమ్స్ ఏ కమర్షియల్ పార్టీస్. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, హుజూర్ నగర్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. మీరే మాట్లాడేది, మా అధ్యక్షుడు సంజయ్ గారు చెప్పినట్టు 80% కన్సెషన్ మీద ఎప్పుడో అమ్ముడిపోయినాయి ఈ పార్టీలు టీఆర్ఎస్కి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వీళ్ళట విరోచితంగా పోరాటం చేస్తారట. ఆయన ఎవరు ఏచూరి గారు ఏదో మాట్లాడతారు, ఎక్కడండి ఎగ్జిస్టెన్స్? పశ్చిమ బెంగాల్ కంచుకోట అన్నప్పుడు మీది ఒక్క ఎమ్మెల్యే గెలవలా, కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే గెలవలా, ఒకటి ఒక ఎమ్మెల్యే కనుమరుగైపోయింది. మీలా మాట్లాడేది ఎక్కడ పోయింది మీ కంచు, మీ సిద్ధాంతాలు? చైనా ఒకవైపు కోడే కూస్తుంటే కరోనా మహమ్మారి చైనాలో తయారై వాళ్ళు ఒక ఈ రకమైనటువంటి విషపూరిత వ్యవహారం చేస్తే ఒక్కరోజన్నా ఏ కమ్యూనిస్టు నాయకుడన్నా కండెమ్ చేసిండా? పాకిస్తాన్ దుందుడుకు చర్యలను కండెమ్ చేశారా? నరేంద్ర మోడీ గారు ఏం తప్పు చేసిండని అందరూ ఒకటై ఏదో అడవిలో సింహం పోతుంటే అన్నీ ఒకటైపోయి పాపం ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ సింహం సింహమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఒక భారత సింహం ఆయన, ఒక టీ కొట్టు వ్యాపారంగా పేదరికంలో చూసి భారతదేశాన్ని అండర్స్టాండ్ చేసుకొని భారతదేశమే తన కుటుంబంగా భావించి అభివృద్ధి పదవి పోతుంటే ఏదో తెగనమ్ముతున్నట్టు దేశ ఆస్తులు యూపీఏ టైంలో మీరు అమ్మలేదా? నిరర్థక ఆస్తులు అమ్మలేదా చెప్పండి, వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. UPA 1 UPA 2లో ఎన్ని ఆస్తులు అమ్మారు? మీ సిద్ధాంతం ఆస్తులు అమ్మొద్దా చెప్పండి. అది కూడా కేవలం గోబెల్స్ ప్రచారం, అబద్ధాల ప్రచారం, గుటగాలు చేసే ప్రచారం, మసిపూచే ప్రచారం, విషపూరిత ప్రచారం చేస్తూ ప్రజల్ని పెడదవ పట్టి అలా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకి ఇంతెంత ఒడ్డుడా ఎంత అని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ బ్రహ్మాండంగా ఆదరణ వస్తుంటే డైవర్ట్ ఏదో ఛాలెంజ్లు, వైట్ ఛాలెంజ్లు, ఈ ఛాలెంజ్లు, డ్రగ్లు, గిగ్గులు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ మీరయ్యారా? టీఆర్ఎస్తో మేమయ్యామా? మీరు గుడ్డె మ్యాచ్ చేసుకొని చెప్పండి. మీ నాయకులు చంద్రశేఖరరావు గారి ముందు ప్రగతి భవన్లో ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి అనుగుణంగా దళిత బంధు అమలు చేస్తామని మాట్లాడారు మీ నాయకులు. అక్కడ పొగిడొస్తారు, బయటకు వచ్చి పేపర్లో తిడతారు, సాయంత్రానికి సీతారామ ప్రాజెక్టులో అట్లాంటి ప్రాజెక్టులో మీకు కాంట్రాక్టులు వస్తాయి. మీరా కొట్లాడేది? భారతీయ జనతా పార్టీ నికార్సైన పార్టీ కాబట్టే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అయిన సుధాకర్ రెడ్డి 2019 మార్చి 31న జాయిన్ అయినాం. ఇది కమర్షియల్ పార్టీ అయిపోయింది, దేశహితంగా లేదు. పుల్వామా దాడిని కూడా ఇష్టం వచ్చినట్టు టెర్రరిస్టులు లెక్క చెప్పమంటున్నారు. సిఆర్పి వాళ్ళు దేశానికి త్యాగం చేస్తే ఇష్టం వచ్చినట్టు సర్జికల్ స్ట్రైకుల పైన మాట్లాడతారు, వ్యాక్సినేషన్ ఇది మోడీ వ్యాక్సిన్ అని ప్రచారం చేస్తారు. ఎంఐఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మాఫియా డాన్లు గెలవడానికి పోతారు ఎంఐఎం అధినేత. మీరా విషం దక్కుతున్నారండి. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనే వ్యక్తి పైన కుట్రపూరిత వాతావరణంలో భాగమే విదేశీ శక్తుల చేతుల్లో వీళ్ళు ఆడుతున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు దేశీయతంగా మాట్లాడేది మీకు ఎక్కడ హక్కుందండి? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాతో మెమోరాండం అండర్స్టాండింగ్ వేసుకుంటాడు, ఇది ఆ దేశభక్తి మీది. కాబట్టి
82 కోట్ల వాక్సిన్లు వేసినటువంటి పరిస్థితి. ఈ రోజు 30 కోట్ల మందికి పేదవాళ్ళకి అనేక రకాల చేసి ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకి వచ్చే నవంబర్ వరకు కూడా ఫ్రీగా రేషన్ సప్లై, 5 కేజీలు బియ్యం, 2 కేజీలు గోధుమలు, 1 కేజీ పప్పు. ఎవరండి ఇంత పెద్ద కార్యక్రమం స్వతంత్ర భారతంలో చేసింది? 5 లక్షలు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, 5 లక్షల ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరు చేశారు? మీ ముఖాలకు ఎప్పుడన్నా జనధన అకౌంట్లు, ముద్రా లోన్లు ఎప్పుడన్నా ఇన్ని కోట్ల రూపాయలు పేదలకు ఎక్కడన్నా మీరు ఇచ్చారా? ఇన్ని పథకాలు ఎప్పుడన్నా చేశారా? ఇంత సంక్షేమం చేశారా? ఇన్ని అభివృద్ధి చేశారా? మీరా మాట్లాడేది? ఇక వాడు వీడు లట్లు పొట్లు అందరూ ఒకటైపోయి ఓ మేము వీరోచితంగా ఇక పట్టండి, ఇక అన్ని పెట్రోల్ ధర మాటలు, కట్టె తుపాకు ఎత్తుకొని గట్టు మీద పోతున్నట్టు కాశీపట్నం చూడరు బాబు మాటలా, ప్రజలు గమనిస్తున్నారు అన్ని. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో మీడియాలో అట్రాక్షన్ కొరకు డైలాగులు చెప్పి ఏదో బండ కేసు ఉతుకుతాం. బండ కేసు ఉతుకుతారు రాబోయే రోజుల్లో. ఎవరిని బండ కేసు ఎవరు ఉతుకుతారో కాంగ్రెస్ పార్టీలో తెలుస్తుంది, కమ్యూనిస్టులకి తెలుస్తుంది. సిద్ధాంతాలకు తెలియదు కాలిచ్చి ఒక్కొక్కళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆస్తులు? నిప్పుకు చెదల పట్టిందని మీ కమ్యూనిస్టుల్లోనే పత్రిక రాశారే. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు వీరోచితంగా పోరాటం చేసిన, 4 దశాబ్దాలు పోరాటం చేసిన వాళ్ళే నిప్పుకు చెదల పట్టిందని పుస్తకం రాశారే, దానికి కమ్యూనిస్టులు జవాబు చెప్పాలి కదా. మరి నిప్పుకి చెదల పట్టిందా చెప్పాలా? బివి రాఘవులు గారు, సీతారాం యేసరి గారు, తమ్మినేని వీరభద్రం గారు, నారాయణ గారు, చాడ వెంకటరెడ్డి గారు మాట్లాడితే అర్థవంతంగా క్రిటిసైజ్ చేయాలి. కానీ ఏది పడితే ఏదో మోడీ గారు మొత్తం దేశాన్ని నాశనం, ఆయన ఎందుకు మాట్లాడతారు పాప కోడి నారాయణ గారు? ఏం మాట్లాడండి అది? ఒక కషి, ఒక ఏందో తెలియని ఒక విషం చిమ్మటం. ఇవాళ నరేంద్ర మోడీ గారు 70% ఆఫ్ పాపులేషన్ సపోర్ట్ ఉంది. 1 to 50 ఎక్కడ ఆయనకు సమానంగా ఎవరు లేరు. మీరు ఎన్ని కుప్పిగంతలు వేసినా ప్రజలు వారి నాయకత్వంలో ఉన్నారు. మళ్ళా ఎప్పుడు కూడా వారి నాయకత్వంలో దేశం రక్షణ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని నమ్మే భారత ప్రజలు ఇవాళ అనేక రకాలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఏ లింక్ తీసినా ఇంటర్నేషనల్ లింకు, ఇంకొక పాకిస్తాన్ లింకు, ఎక్కడి నుంచో హైదరాబాద్లో రకరకాలుగా వస్తున్నాయి. దీన్ని మేము దేశ సంరక్షణ కొరకు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి మతం రంగా. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే కార్యక్రమం అందరి బంధువు హిందూ అంటే మీ లెక్క ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయం. కాబట్టి మీరు మాట్లాడిన మాటలకి అర్థం లేదు. పరమార్థం కేవలం ఓటు అధికారం. మీరు ఎన్ని కుప్పగంతులు వేసినా ఏమి రాదు. చివరికి కొన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో మొట్టమొదటి రియాక్ట్ అయ్యి కొంతమంది అక్కడ లెఫ్ట్ ఆర్గనైజేషన్ కూడా వచ్చినట్టున్నారు. బట్ వాళ్ళని డెలిగేషన్ పిల్లతల్లుల్ని జైల్లో పెట్టిన వాళ్ళని 3, 5 మధ్య జరిగిన ఇన్సిడెంట్ని ఢిల్లీ దాకా రిప్రజెంట్ చేసింది బీజేపీ. 4 కేంద్ర మంత్రులను కల్పించింది బీజేపీ. బీసీ కమిషన్ దగ్గర తీసుకుపోయి వాళ్ళ యొక్క పరిచయం చేస్తే వస్తే ఆయన వచ్చి నిన్న ఫోటో ఎవరో లేడీని తీసుకొచ్చి తన ఏదో చేస్తున్నట్టు చేయి మర్చి ఎవరైనా చేయాల్సింది. అన్యాయమైనటువంటి పరిస్థితి అది. అదే ఖమ్మం జిల్లాలో బేడీ లేచింది రైతులకి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజంగా టీఆర్ఎస్ అక్రమ అరాచక అవినీతి కాంట్రాక్టుల రాజ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడే సత్తా దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారు, అమిత్ షా గారి డైరెక్షన్లో నికార్సైన పార్టీ. మీరా ఏదో ఢిల్లీలో బంధువులు ఢీ గల్లీలు ఏం మాటలు తెలుసు? రాబోయే రోజుల్లో ప్రజలకు ఎవరికి మీద విశ్వాసం ఉంటుంది? మీరు వీళ్ళు కేసీఆర్ కుట్రపూరిత వ్యవహారంలో ఎప్పుడైతే బీజేపీకి బ్రహ్మాండంగా ఎదుగుదల వస్తుందో కాంగ్రెస్ పార్టీని ఇండైరెక్ట్గా లేపుతారు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీని చూసి ఓర్వలేక బీజేపీని అడ్డుకట్టేయాలనే ప్రయత్నం అది ఎలాగో జరగదు. హుజూరాబాద్ ఇష్యూలో కానీ ఇంకే ఇష్యూలో కానీ తప్పనిసరిగా ప్రజల పట్టం కట్టడం ఖాయం. ఈటల రాజేందర్ గారి అనేక కుట్రలు కుతంత్రాలు కిలాడి రాజకీయాలు చేసే టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్స్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అయింది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు. కమ్యూనిస్టులు ఎలాగో చేతులు కలిపారు. మీరు అవిరోచితంగా పోరాటం చేస్తే ప్రజలు నమ్మాలా మీ మాటల్ని? ఏది పడితే అది ఆయన ఇంటి మీద సరే, ఎవరు ఇళ్ళ మీద కూడా ఎవరు దాడులు చేయకూడదు. దానికి నాకు సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఇంకెక్కడో లైవ్లో ఎవరో చెప్పారు సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డికి ఎప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పటి నుంచి ఉంది. అక్కడ ఎక్స్ట్రీమిస్టులు పోస్టర్లు వేశారు ఆ ప్రాంతంలో. నేను ఎవరికీ అన్యాయం చేయలే. అది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద ఇస్తుంది.
మామేదేంది గేడుపు ఈర్షలు. కాబట్టి ఇలాంటి జలసీ మాటలు మీ ముందు మీ పార్టీని చక్కదిద్దుకో. నీ పార్టీలోనే చెప్తున్నారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరు చెప్తే పీసీసీ ప్రెసిడెంట్ అయినావు, ఎట్లయినావు, ముందు అది చూసుకోండి, ఇల్లు చక్కబెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడటం. నరేంద్ర మోడీ గారు ఎక్కడ, మీరెక్కడండి? ఇలా ప్రపంచం ఆయన లీడర్షిప్ వైపు చూస్తుంది, ఒక గైడెన్స్ కూడా చూస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ అమెరికా ఐక్యరాజ్యసమితి ఎప్పుడన్నా ఎవరన్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. అది అనేక దేశాలు వారు మార్గదర్శనం అడుగుతున్నారు కోవిడ్ మీద పోరాటంలో, ఇండియా ఫైట్ అగెన్స్ట్ కోవిడ్-19 గర్వకారణం మనం అందరికీ. ఒక దేశాయుతంగా కలిసి వస్తారాయా, కలిసి రాండి అని మేము చెప్తుంటే ది మోడీకి కొట్టావు, దేశ బచావు సోగంలో ఎందుకు మోడీకి కొట్టావు అంటే, ఇక మీకు ఇచ్చాను కదా ఇన్ని కార్యక్రమాలు, కొన్ని వందల కార్యక్రమాలు, 101 రీజన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఎందుకు బలపరచాలో. 101 స్కీములు ఈ స్వతంత్ర భారతదేశంలో, ఇంత కార్యక్రమం, ఇంత సిస్టమేటిక్, ఇంత సైంటిఫిక్గా ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టే ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే బుక్ లాంచ్ చేశాం. నిజంగా గర్వకారం ఇలాంటి ప్రధానమంత్రి ఉంటాం. దానికి ఓరవలేక మీ పంత సొంత ప్రయోజనాల కొరకు, వ్యాపారాల కొరకు కమర్షియల్ పార్టీలకు మారిపోయి ఏది పడితే అది మాట గుడ్డగాలు చేసేస్తారు. కాబట్టి తీవ్రంగా పదజాలాన్ని ఖండిస్తూ ప్రజలలో ఇంకా చులకనైపోతారు. ఇప్పుడు ఉన్నది కూడా ఉండదు, రాబోయేది ఎన్నో ఎగురులాడుతున్నారు, ఈ ఎగురులాటగానే ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అతి పాపులర్, అత్యధిక పాపులారిటీ సంపాదించి, విశ్వాసం సంపాదించి, ప్రేమ సంపాదించినటువంటి నాయకుడు. కాబట్టే మాలాంటి వాళ్ళు అందరం కూడా ఎందుకు ఆయన దేశహితంగా వచ్చినాం. పదవుల కొరకు వస్తే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ప్రాసెస్లో వచ్చేది వస్తూనే ఉంటాయి, బట్ పని చేసుకుంటూ పోతున్నాం. మాకు అప్పచెప్పిన పని, తమిళనాడులో అకౌంట్ ఓపెన్ చేసిన 4 ఎమ్మెల్యేలు, పాండిచ్చేరిలో గవర్నమెంట్ వచ్చింది, మీకు కళలో కూడా మీరు అధికారంలో రాలేరు. ఈ పార్టీలు ఆమె మమతా బెనర్జీ బీజేపీని అలా కనపడకుండా చేద్దట. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. నిన్ను కాదు, నీ తాతలు ముత్తాతలు దిగొచ్చిన భారతీయ జనతా పార్టీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. నువ్వు కేవలం చాలామంది ఆరోపణలు చేస్తున్నారు, 40-50 లక్షలు ఆ రోహింగ్యాలు ఇక్కడెక్కడ వచ్చిన వాళ్ళు, అక్కడెక్కడ వచ్చిన వాళ్ళకి రకరకాల ఏది ఓటింగ్ కార్డులు ఇచ్చి మరి అన్ని చేసి ఇవాళ ఏదో వచ్చి విర్రవీగితే ఎట్లండి? భారతీయ జనతా పార్టీని కనపడి చేస్తావు, ఏం చేస్తావు? ఎన్ని సీట్లు గెలిచింది భారతీయ 3 ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ 77 స్థానాల్లో ఉన్నాం. తాత్కాలికంగా నీ అరాచకం, ఒక లేడీ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత అరాచకం అండి? రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లా మనసు ఒప్పింది? ఎంతమంది ఆడాలో పైన, ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇల్లు ధ్వంసం చేశారు, అత్యాచారాలు చేశారు? సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి మమతా బెనర్జీ బీజేపీని లేకుండా చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అపోజిషన్. రాహుల్ గాంధీ గారు పాప ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు, సొంత పార్టీలో కంట్రోల్ లేదు. ఓపెన్ అమరేంద్ర సింగే చెప్తున్నా కదా నీ సిద్ధు గురించి, దమ్ముంటే అమరేంద్ర సింగ్ పైన చర్యలు తీసుకో, ఓపెన్ చెప్తున్నారు కదా. కాబట్టి ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ ప్రజా ఏదైతే పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరవలేకనే వీళ్ళంతా ఒకటై, ఇక అన్ని A+B, ఏకి బికి పడదు, బికి సికి పడదు, సికి డికి పడదు, బట్ భారతీయ జనతా పార్టీ అంటే ABCD ఒకటైపోదు. ఇదే అండి పరిస్థితి ప్రస్తుత తెలంగాణ రాజకీయం. ఏం కాదు, ప్రజలు మాతో ఉన్నారు, ప్రజల విశ్వాసం కోరు. ఇది ఉంటాం, మొన్న నిర్మల సభ బహిరంగంగా సభ బ్రహ్మాండంగా అయింది, ఇక్కడ ధనస్వామ్యం వర్ధెలుతుంది కాబట్టి మేము కొన్ని ఎలక్షన్లో ఓడిపోవచ్చు, కానీ దుబ్బాక కానీ, GHMC కానీ, అన్ని రకాలుగా 4 MPలను గెలుచుకోవడంలో కానీ రాబోయే రోజుల్లో ఈ తాత్కాలికంగా ఇక్కడ అక్కడ ధనస్వామ్యం వరదలుతుంది, అప్రజాస్వామ్యం వరదలుతుంది, రాజ్యాంగ వ్యతిరేకం వరదలుతుంది, సెక్రటేరియట్ రాజ్యం నడుస్తుంది, కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తుంది, ప్రజలను గాలికి వదిలేసిండు టీఆర్ఎస్ పరిపాలన. కాబట్టి ఏది చేయాలన్నా భారతీయ జనతా పార్టీ దమ్మున్న పార్టీగా, ప్రజలకు విశ్వాసం ఉన్న పార్టీగా, మరి ప్రజల పక్షాన పోరాటం చేసే దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, అన్ని వర్గాలకి, నిరుద్యోగ యువకులకు కానీ, రైతుల పక్షాన కానీ, ఇలా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ రైతు ఓపెన్ మార్కెట్లు అమ్ముకోవడం, దళారీ వ్యవస్థని రూపుమాపినందుకు రైతు చట్టాలు రద్దు చేయాలా? దళారుల్ని మధ్యలో మా కంబంలోనే దళారులు ఎక్కువైపోయి ఆ రోజు అందుకే కదా రైతులు ఆ రోజు అనేక రకాలుగా సూసైడ్ అటెంప్ట్లు కూడా చేశారు. ఈ కనపడవు కేవలం పంజాబ్ ఓ ప్రాంతం అకాలీకి ఉన్నటువంటి ఆ యొక్క మార్కెట్ మేనేజ్మెంట్ దెబ్బతింది, 5,000 కోట్ల రూపాయల ఆదాయం పోయిందని
దాంట్లో అందరు చేరారిపోయి మోడీ గారికి వ్యతిరేకంగా. రైతులకు ఎప్పుడూ రైతు సంక్షేమం కోరేది. సంప్రదింపులు రండి, ఇంకేమైనా మీకు నచ్చని ఉంటే చట్టపరంగా ఎక్కడన్నా సవరణలు చేస్తామని మేము ప్రభుత్వం చెబుతుంటే మొత్తం రద్దు చేయాలని ఎక్కడ మాట్లాడి మొండి మాటలు. వీళ్ళట భారత బంద్ అంటే దేనికండి బంధు? రైతు సంక్షేమం చేస్తున్నందుక, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుక, ఇన్ని అభివృద్ధి చేస్తున్నందుక, భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనమడింబ చేస్తున్నందుక, భూమి నుంచి ఆకాశం వరకు స్పేస్ నుంచి ఎంత భారతదేశం యొక్క శక్తిని, సైనిక శక్తిని విదేశాల్లో కూడా ఇవాళ అబ్బురపరిచేటట్టు భారతదేశం ఇంత అభివృద్ధి పడుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంటే ఈ అవాకులు చవాకులు ఇవాళ దెయ్యాలు వేదాల వచ్చే మాటలు మాట్లాడతారు. కళ్ళ నుండి చూడండి, పచ్చ కామెరలోటి మాట్లాడినట్టు మాట్లాడకండి, లేకపోతే ఇంకా అభాస్పాలు అయిపోతారు, మీ అడ్రస్లు గల్లంతది, ఎగ్జిస్టెన్స్ పోతుంది అని చెబుతూ నిన్నటి మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తూ ప్రజల శ్రీరామరక్ష, ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల యొక్క పార్టీగా భారతీయ జనతా పార్టీ సబ్కా పార్టీ సబ్కా విశ్వాస్కి సాధం కాంపికరంగా అనే నినాదంతో మేము ముందుకు పోతాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెబుతూ ఈ అవాకులు చవాకులు పేలటం మానండి, నిర్మాణాత్మకంగా మాట్లాడండి. మీరు యూపీఐ హయాంలో ఏం స్కాములు అయినాయి, స్కాముల పార్టీకి ఎట్ట మారింది, వన్లో ఎట్టుంది, టూలో ఎట్టుంది, గురువింద సామెతగా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి అర్హత లేదు. దేశ హితంగా మాట్లాడండి. ఇప్పుడైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు బంద్ చేయండి, అధికారం కోల్పోయిన మాటలు బంద్ చేయండి. ఎందుకండి ఇంత ఈర్ష? ఎన్ని మీరు బురద తెలినా ఏమీ కాదు అని చెబుతూ మీ అందరికీ నమస్కారం. చాలా